మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతలు మంత్రులు చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్రంగా ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చిరంజీవి మాజీ కేంద్ర మంత్రి హోదాలో చిన్న సూచన చేస్తే దాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. చిరంజీవి సూచనపై రాద్ధాంతం చేయడం దారుణమని సుబ్బారాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు ఉన్న మెగాస్టార్ చిరంజీవిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సినీ నిర్మాతల మీద నిర్మాతలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని, ఎలా వచ్చినాయని, లేకపోతే రెండు మనుషులు ఎంత అన్నటువంటి విషయాలు ఈ మధ్యన రాజకీయంగా చర్చలు వస్తున్నటువంటి సందర్భాల్లో ఆయన చాలా సౌమ్యంగా చిరంజీవి గారు కనీసం ఆర్షిగా కూడా కాకట చిత్ర పరిశ్రమ అన్నది ఒక ప్రత్యేకమైన పరిశ్రమ ఇది. ఈనాడు క్యాబినెట్ మంత్రులు కానీ లేకపోతే ఏపీ క్యాబినెట్ మంత్రులు కానీ వేరే మాజీ మంత్రులు కానీ వీళ్ళు అనవసరంగా ఈ పరిశ్రమ మీద రెమ్యూనరేషన్ మీద లేకపోతే నిర్మాతలకు డబ్బులు ఎక్కడి నుంచి చేసిన విషయాల మీద వాళ్ళు మాట్లాడటం సరైన విధానం కాదు అని సౌమ్యంగా ఆయన చెప్పడం జరిగింది. చెబుతూ మీరు పెద్ద వ్యక్తులు గొప్ప వ్యక్తులు మీరు అందరూ మీరు రాష్ట్రం గురించి ప్రాజెక్టుల గురించో లేకపోతే రోడ్ల గురించో లేకపోతే స్పెషల్ స్టేటస్ గురించో లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడు లాంటి పోలవరం ప్రాజెక్టు గురించో పేదవాడి కడుపు నింపడానికి పేదవాళ్ళు కడుపు నింపడానికి ఏమన్నా ఇంకా చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా అదనపు కార్యక్రమాలు చేయడానికి కేంద్రం దగ్గర వెళ్ళి కార్యక్రమాలు చేసి ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఒక సలహా కింద చిరంజీవి